मंत्री केटीआर सिद्दिपेट जिला हुस्नाबाद पर्यटिस्तुन्नारु पलु अभिवृद्धि कार्यक्रमालकु शंकुस्थापनलु प्रारंभोत्सवालु चेशारु अनंतरं हुस्नाबाद बहिरंग सभकु मंत्री हाजर कानुन्नारु ఇక పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు రంగాచారి చెప్పండి మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ సాయి మాధవి మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభ వేదిక వద్దకు రాబోతున్నారు మరికొద్ది సేపట్లోనే ఈ సభా కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉన్నది అందుకు ప్రజలంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికే सभा वेदिक वद्दकु वेलादिगा प्रजलु तल्लिवच्चारु हुस्नाबाद नियोजकवर्गानिकि संबंधिंचिन अन्नि ग्रामाल नुंचि प्रजलु पेद्द एत्तुन तल्लिवच्चिनट्टुगा मनकि सभा वेदिक दृश्यालनु बट्टि अर्थमवुतू उन्नदि चाला मंदि प्रजलु चाला उत्साहंगा कनिपिस्तुन्नटुवंटि परिस्थिति उंदि एप्पुडेप्पुडु केटीआर वस्ताडा केटीआर प्रसंगान्नि एप्पुडु तामु विंदामा अने ओक उत्सुकत्वं वाळ्ळु प्रजलु कनिपिस्तुन्नटुवंटि परिस्थिति कन प्रस्तुतमैते कनिपिस्तुंदि ఈ రోజు ఆయన ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కేటీఆర్ గారి పర్యటన హుస్నాబాద్ లో ప్రారంభమైంది ఆయన దాదాపు 10:45 నిమిషాల టైం కి ఆయన హుస్నాబాద్ కు చేరుకున్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి హెలికాప్టర్ ద్వారా ఆయన హుస్నాబాద్ కు చేరుకున్నారు ఆయనకు స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో పాటు ఇక్కడ స్థానిక నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా ముఖ్య ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇంకా చాలా మంది ముఖ్య నాయకులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు అట్లాగే జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా ఆయనకు స్వాగతం పలికిన వారు ఉన్నారు మొత్తంగా ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో కేవలం ఈ సభ ద్వారా అంటే ఈ రోజే కేవలం 225 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు అట్లాగే శంకుస్థాపనలు చేశారు ముఖ్యంగా ఇది హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి మలుపుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హుస్నాబాద్ నియోజకవర్గం అంటే చాలా గత సమైక్య పాలనలో మనం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఒకసారి గనుక ఆలోచించినట్లయితే ఇది పూర్తిగా కరువు పీడిత ప్రాంతంగా ఉండింది అభివృద్ధికి ఏమాత్రం నోచుకునేటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడి ప్రజలు గొప్ప వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి నీటి వసతులు గాని సాగునీటి వసతులు గాని ఇతర సౌకర్యాలు గాని లేక ప్రజలు అభివృద్ధికి లోచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించి సాగునీటి ప్రాజెక్టులకు కూడా నిర్మాణానికి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అందుకు అవసరం అనుగుణంగానే ఇక్కడ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టుల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిపోయింది ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1,20,000 నుంచి 30,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే జనగాంలోని కొంత ప్రాంతానికి అట్లాగే స్టేషన్ ఘన్పూర్ లోని కొంత భాగానికి కూడా సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక స్వరూపమే మారిపోయింది హుస్నాబాద్ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు మారిపోయాయి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయే ఒక గొప్ప సంకల్పానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ చేశారు అది ఇప్పటికీ ఇది కొద్ది రోజుల్లోనే ఇది సాకారం కాబోతూ ఉన్నది ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా ప్రారంభమయ్యాయి అందులోకి నీళ్లు గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు పంపించేసేటువంటి ప్రక్రియ కూడా మొదలైపోయింది మరి కొద్ది రోజుల్లోనే ఇది ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది ఇట్లా అట్లాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో గత అనేక గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాలు కావచ్చు పల్లెలు కావచ్చు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి అనేక పథకాలు కావచ్చు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు ఇంకా కేసీఆర్ కి ఇట్లాంటి పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి గొప్ప సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇక్కడి ప్రజలు అందుకున్నటువంటి పరిస్థితి ప్రతి ఇంటికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన సంక్షేమ ఫలాలు అందినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడి ప్రజలు అటు కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల గొప్ప చైతన్యంతో కలిగి ఉన్నారు గొప్ప మంచి ఆలోచనతో కలిగి ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారానే మన జీవితాల్లో మార్పు వచ్చింది అనే ఒక బలమైనటువంటి
అభిప్రాయం కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ గారు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా గొప్పగా నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం ప్రారంభించారు, డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు, అట్లాగే 286 మంది హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పంపిణీ చేశారు, అట్లాగే ఎస్ఎంఎస్ హాస్టల్ పిల్లల కోసం ఎస్ఎంఎస్ హాస్టల్ ని కూడా ఆయన ప్రారంభం చేశారు. ఇక ఇక్కడ బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఇక రేపు అంటే ఒక టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి ఆయన శంకుస్థాపన చేసిన నిర్మాణానికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హుస్నాబాద్ లో ఉండేటువంటి ఎల్లమ్మ చెరువు చాలా ప్రాశస్తం కలిగినటువంటి ఎల్లమ్మ చెరువు ఇది. ఈ ఎల్లమ్మ టెంపుల్ కూడా చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ పక్కనే ఈ ఎల్లమ్మ చెరువు ఉంటుంది. ఈ ఎల్లమ్మ చెరువుని సుందరీకరణ చేయడానికి కూడా అంటే గొప్పగా తీర్చిదిద్ది ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం కోసం కూడా పెద్ద ఎత్తున దీనికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన కొద్దిసేపట్లోనే సభావేదిక వద్దకు రాబోతూ ఉన్నారు. ఈ సభావేదిక ద్వారా ఈ వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఆయన ఇవ్వబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఈ హుస్నాబాద్ నియోజకవర్గం అనేది ఒక సెంటిమెంట్ నియోజకవర్గంగా ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభించిన ఏ పనైనా ఏ సక్సెస్ ఏదైనా కూడా గొప్ప విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఈ మొదటి నుంచి కూడా ఉంది. 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రారంభించారు. అందుకు సంకేతంగానే ఈసారి కేటీఆర్ గారు ఈ సభ నిర్వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 వేల మంది ప్రజలు ఈ సభలో పాల్గొంటున్నారంటేనే ఇది రాబోయే ఎన్నికలకు ఒక ప్రతిపక్షాలకు ఒక సమాధానంగా ఈ సభను నిర్వహించడానికి ప్రణాళిక చేసినట్టుగా అర్థమవుతుంది. అందుకు అనుగుణంగానే కూడా ఇక్కడ లోకల్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ ప్రజలంతా తరలి వచ్చి కేటీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభావేదిక అంతా గొప్ప ఎమోషనల్ వాతావరణం కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లోనే కేటీఆర్ గారు సభావేదిక వద్దకు రాబోతూ ఉన్నారు. ఈ ప్రజల నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైన కక్షపూరితమైన రాజకీయాలు కావచ్చు, అనేక చోట్ల ఈ మత విద్వేష రాజకీయాలు కావచ్చు, ప్రజల్ని వంచేటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ఆయన విమర్శనాస్త్రాలు సంధించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎట్లా ప్రజలకు అందాయి, ఇది తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశంలోనే ఒక అభివృద్ధికి నమూనగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ప్రజలకు మరొక్కసారి వివరించబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మొత్తానికి ఇది ఒక హిస్టారికల్ సభగానే మనం చెప్పుకోవచ్చు. ఈ సభ ద్వారా ఆయన ప్రతిపక్షాలకు ఒక గొప్ప సమాధానాన్ని ఒక సవాల్ ని కూడా విసులబోతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. సాయి మాధవి, రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.